నెల్లూరు జిల్లా కావలిలో వ్యాపార దుకాణాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ తెలిపారు. అయితే ఇదే క్రమంలో కావలిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపార సమయాన్ని కుదించుకున్నట్టు స్వచ్ఛందంగా వ్యాపారులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఒక వారం రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కోరారు. ఒకవేళ కరోనా ఉధృతి తగ్గిపోతే మళ్లీ ఏదో మామూలుగా వ్యాపారస్తులకు అనుమతులు ఇస్తామని తెలిపారు. లేని పక్షంలో ఉన్నతాధికారులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ క్రమంలో ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించరాదని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకు ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న క్రమంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావలిలోని అన్ని వ్యాపారస్తులు పాల్గొన్నారు. మార్నింగ్ నుంచి 2 గంటలకి కటాఫ్ పెట్టుకున్నాం. ఈ కేసులు కానీ తగ్గటమా, ఎక్కడ అవుతున్నాయా, ఏమవుతున్నాయా అనేది ఒక వారం తర్వాత చర్చించుకొని మరలా ముందుకెళ్దాం అని అన్ని వ్యాపారస్తులు, అన్ని వర్తక సంఘాల వీళ్ళకి వచ్చి చాలా సంతోషంగా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని అందరితో మాట్లాడుకొని అందరికి ఇబ్బంది లేని నిర్ణయం తీసుకున్నాం. ఒకటి అది రేపటి నుంచి మళ్ళా మంగళవారం రోజు వరకు 1 వీక్ ఉదయం నుంచి 2 గంటల వరకు షాపులన్నీ తీసేసిన 2 గంటలకు అన్ని క్లోజ్ చేసే విధంగా, హోటల్స్ ఓన్లీ పార్సిల్ ఇచ్చే విధంగా, సిట్టింగ్ వద్దని అనుకున్నాం. హోటల్స్ సిట్టింగ్ లేకుండా పార్సిల్ ఈవినింగ్ 8 గంటల వరకు పార్సిల్ ఇచ్చే విధంగా ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కూడా కోవిడ్ రూల్స్ అనేది పాటించాలి. మళ్ళీ అక్కడ కూడా ఆ పార్సిల్స్లో కూడా కోవిడ్ నిబంధనలు అనేది కూడా అన్ని హోటల్స్, అన్ని టేబుల్ బండ్ల వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నం కావాలి, వాళ్ళు కూడా ఉండాలి, ప్రజలకు కూడా భోజనం అవసరం. ఏదైనా బ్యాచిలర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, ఏదైనా కూలీనాలు చేసుకుని బయట ఊరు వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ దృష్టి వాళ్ళకి అన్నం ఇబ్బంది జరగకూడదని పార్సల్ ఇవ్వమని 8 గంటల వరకు అనేది నిర్ణయించాం. అది కూడా చాలా సంతోషం. అయితే మెడికల్ షాపులకు కానీ, పాలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, వాళ్ళకి మాత్రం ఉదయం నుంచి ఎర్లీగానే తీసుకొని అమ్ముకోవచ్చు. 2 గంటల వరకు మార్కెట్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సహకరిస్తున్నారు. అందరికీ అధికారులు, మా అధికారుల తరఫున వ్యాపారస్తులందరూ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను, నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న పిలుపు ఇవ్వగానే ఆ పిలుపుకి స్పందించి వెంటనే ఇచ్చారు. దీన్ని నిన్న ఎమ్మెల్యే గారు, కావలి ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్ గారు నిన్న పిలిచి వ్యాపారస్తులతో మాట్లాడండి. చిన్న సవరణ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం నిర్వహించుకోవచ్చును. మధ్యాహ్నం 2 గంటలకి ఈ వ్యాపారాలనే క్లోజ్ చేసి ఉదయం మళ్ళీ 8 గంటల వరకు ఎలాంటి టీ కాకండి. ఈ చిన్న చిన్న బట్టీలు, ఏమైనా టిఫిన్ అంగళ్ళు, కూరగాయలు అటువంటి వాళ్ళు మాత్రం ఉదయం 6-6:30కి వాళ్ళ వ్యాపారాలు నిర్వహించుకుంటారు. వ్యాపారస్తులు మాత్రం పర్టికులర్గా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం నిర్వహించుకోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ మనం క్రమశిక్షణగా చేస్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని కూడా మీ అందరూ తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మన సోదరుడు, వ్యాపారస్తు సోదరుడు కన్నీరు మాళియాద్రి గారు, నల్లమాళి గారు అంటారు, అటువంటి వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబం చాలా నష్టపోయింది. వారికి కూడా మన వ్యాపారస్తుల తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.